గారు ప్రియాంశ గారు బ్రహ్మానందం గారు హా బ్రహ్మీ సాఫ్ట్వేర్ అనండి గచ్చిబౌలి దివాకర్ అనండి ఖాన్ దాదా అనండి అన్ని వారికే చెల్లు ఇంకా ఎక్కువ మాట్లాడితే మనకి పడుతుంది చిల్లు పద టాటా బై సీ యు ఓకే ఈ రోజు రెండు అకేషన్స్ ఉన్నాయి ఒకటి బొబ్బిలి యుద్ధం రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు అయ్యింది అందులో ఎస్వి రంగారావు గారి పాత్ర మనందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చేసేది ఒక 10 నిమిషాలు కార్యక్రమమైన తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది ఒక నిమిషం ఉంది అదేంటంటే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు చలనచిత్ర పరిసరం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ముందడుగు వేస్తూ ఏదైనా ఆంధ్ర ప్రజలకు కష్టం వచ్చిందంటే ముందుగా నిలబడిన నందమూరి తారక రామారావు గారిని మనం గుర్తు తెచ్చుకొని వారికి స్మృత్యంజలి సమర్పించాలి ఆయన నడుం కట్టి జోలె పట్టి ఎంతో మంది దగ్గర విరాళాలు వసూలు చేసి వాళ్ళని ఆంధ్రులకి సహాయపడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారి యొక్క అనుసరణం ఇప్పుడు ఇందాక బాలయ్య గారు పాట పాడిన స్కిట్ చేసిన తనంతా ఒక స్టైల్లో మొత్తాన్ని ప్రేక్షకుల్ని ఉరిరుత్తొలగింపజేసినటువంటి నటుడు ఆయన ఆయన సంగతి మనకు తెలిసిందే ఇలాగ ప్రతి వాళ్ళు ఎవరి వాళ్ళు మేము సైతం అన్నాడు మేము సైతం అంటే దాన్ని ఏమంటారంటే అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కన్నర్హం అవునవును శిల్పం అనర్ఘం అంటాడు కాబట్టి అటువంటి ఎవరికి తోచింది వాళ్ళకి సూర్యుడు సర్వ జగత్తుకి వెలుగునిస్తే మిడుగురు పురుగు తనకు తెలిసినంతవరకే తన వెలుగునివ్వగలదు అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నంలో జరిగిన హుదిత్ బాధుల సహాయార్థం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సినిమా వాళ్ళందరూ సినిమా వాళ్ళు అంటారు అదేదో ప్రత్యేకమైన కమ్యూనిటీ లాగా కానీ సినిమా సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఆల్ 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ వీఆర్ దేర్ మేము సైతం మేము కూడా ఇక్కడే ఉన్నామని నిరూపించుకోవడం కోసం ఇక్కడ చేసినటువంటి రైట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ టు లైట్ బాయ్ అందరూ వాళ్ళ శక్తి కొద్ది చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి పాదాలకు నమస్కరిస్తున్నాను చాలు ఇంకా నీ సోది నువ్వేదో కామెడీ వాళ్ళేదో బ్రహ్మాండంగా నవ్విస్తావని పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వేంటి ఉపన్యాసం చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు అందుకని ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్ ఇక్కడ ఏంటంటే ముందు మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వాలి కాదు రాఘవేంద్రరావు గారు నేను నవ్వాలంటున్నారు నవ్వు వచ్చినా దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఇదిగో ఏమండి నా మాట ఏంటండి సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వటానికి ప్రయత్నం చేయండి నవ్వండి అంతే నేను చెప్పిన తర్వాత అన్నావు అరే ఊరుకోరా చచ్చా ఊరుకో నవ్వుతున్నావా బాధపడుతున్నావా ఓకే ఓకే ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు అంటే ట్రైన్లో ఇద్దరు ఏంటంటే బ్రెయిన్ లేకుండా మాట్లాడతారు అనుకో చాలామంది ఉన్నారు అందులో ఇద్దరు వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు పాపం వాడు హెల్త్ బాగాలేదు అనుకోద్దండి వాడు మనం కన్సల్ట్ చేయాలి అట్లాంటివి కొన్ని విషయాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకడు వరంగల్లో దిగాలి ఒకడు హైదరాబాద్లో దిగాలి వరంగల్లో దిగాల్సిన వాడికి నిద్ర వస్తుంది బాగా అటు ఏం చేశాడంటే సార్ మీరు ఎక్కడికి వెళ్తారండి అని అడిగాడు నేను హైదరాబాద్ అండి అన్నాడు సార్ నేను వరంగల్లో దిగాలి సార్ నాకు జబ్బు ఉంది నిద్రపోతాను సార్ నేను మీరేమనుకోనంటే నన్ను కొంచెం వరంగల్లో లేపండి సార్ నేను పడుకుంటాను సార్ ఏం పర్లేదు పడుకోవా నేను లేపుతాను నేను హైదరాబాద్ వెళ్తాను పెద్ద ప్రాబ్లం ఏం కాదని మర్చిపోతారేమో సార్ మర్చిపోలే పర్లేవాడు నాకు అసలు నిద్ర రాదు పడుకో అన్నాడు అన్నాడు వాడు ఎక్కి పడుకున్నాడు నిద్రపోతున్నాడు సార్ మర్చిపోతారేమో సార్ అన్నాడు మళ్ళీ లేచి చెప్పాను కదా బాబు ఎన్నిసార్లు చెప్తావు నాకు నిద్ర రాదు నేను చెప్తాను పడుకోను పడుకున్నాడు మళ్ళీ సడన్గా లేచి సార్ మర్చిపోతారేమో సార్ మీరు ప్లీజ్ సార్ పడుకోను నేను లేపుతాను నువ్వు పడుకో పడుకున్నాడు
సార్ మిమ్మల్ని విసిగించరు ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఏంటన్నాడు నాకు నిద్రలో లేపిన నేను లేవనండి ఆ ఊరు రాగానే కొంచెం మెడబెట్టుకుని గింటేసేయండి సార్ అన్నా ఇన్నిసార్లు చెప్పక్కలేదే ఆయన పడుకో పడుకున్నాడు ఇద్దరికి హైదరాబాద్లో మెలకు వచ్చింది ఇంకా ఈ వరంగల్లోడు పట్టుకొని తిడుతున్నాడండి వాడిని నీకు చేత కానప్పుడు చేత కాదని ఆడవరా దేవుతారని నీకెందుకు పడుకో తిట్టావు పైగా బుద్ధుండక్కర్లే ఇప్పుడు ఎవడెళ్తాడు రా మళ్ళీ అక్కడికి చెప్పు తీసి కొట్టాలి నువ్వు నన్ను ఇక్కడ నిన్ను తిడుతున్నావు బాగానే ఉంది వాడిని తిడుతున్నాడు నన్ను అన్నాడంట వాడెవడంటే వీడు ఎవడో దింపేశాడు వాడు మాది ఊరు కాదండి బాబా అన్నాడు నాకు తెలుసు నన్ను ఇలాంటివి చేస్తామని పట్టు దింపి అవతల పడేశారు అద్దుకో రాఘవేంద్రరావు గారు నవ్వు అది అలాంటి కొన్ని మీటింగ్స్లో కొంతమంది మాట్లాడాలి మాట్లాడటానికి సడన్గా మ్యాటర్ దొరకదు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం ఇక్కడికి ఇక్కడ రాగానే జనం ఇక్కడ నుంచి నిలబడి మాట్లాడడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు ఓ పట్టాను ఉండదు ఏదో చిన్న ఇప్పుడు పైన కోట్ వేసుకుని ఎందుకు వచ్చామంటే లోపల ఒడుకు తెలియకుండా ఉండడానికి అదే తప్ప ఏదో దీనికి ఇప్పుడు ఆగస్టు 15న జెండా వందనం అని మనం ఒక కార్యక్రమం చేస్తాం ఈ జెండా వందనానికి కొంతమందిని పిలుస్తాం వస్తారు ఒకతను వచ్చాడు ముందు మాట్లాడాడు వందనానికి ముందు వీళ్ళు వచ్చే ముందే కొంచెం పెద్దవాళ్ళు వచ్చే ముందు జనానికి కొంచెం కంట్రోల్ చేయడం కోసం ఒకడు ఉండే గొడవేట్రా చెప్పు తీసుకొడతాను గొడవ ఏం చేస్తారు పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడటానికి సైలెంట్గా వినండి గొడవ చేశారని గాంధీ గారు ఏం చెప్పాడురా ఏమన్నాడు గాంధీ గారు శాంతంగా ఉండండి రా అన్నాడు అవునా గొడవ చేశారంటే పుర్రెలు ఎగిరిపోతాయి గాంధీ గారు ఏం చెప్పాడురా ఏం చెప్పాడు గాంధీ గారు శాంతంగా ఉండండి ఎవడు ఒకటి రోజుకి వెళ్ళొద్దన్నాడా గొడవ అనగానే మీటింగ్ స్టార్ట్ అయింది మీటింగ్ స్టార్ట్ అయితే ఒక ఆయన వచ్చాడు మాట్లాడటానికి భయం అది కాబట్టి ఓకే ఈరోజు ఈ సభ ఇంత అద్భుతంగా జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని వెళ్ళిపోతాడు అతను ఏం చెప్పాడు చాలా మాట్లాడాను అనుకుంటున్నాడు ఏం మాట్లాడలే పాప ఇతను అలాంటి ఫీలింగ్ అనమాట ఇంకొక ఆయన వచ్చాడు సోదర సోదరి మళ్ళారా ఈరోజు ఈ ఆగస్టు 15 సందర్భంగా ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఈరోజు ఆగస్టు 15 మీకు ముఖ్యమైన విషయం మనం చేయాలి రేపు ఆగస్టు 16 అంతేకాదు ఎస్టర్డే ఆగస్టు 14 ఇటువంటి పరిస్థితి ఈడెవడరా బాబు డేట్లు చెప్తాడని పాపం ఎవరికోడో ఆ సభ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఎవరికోడో ఈలోపు మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది ఇంతకుముందు కత్తెర సీట్లో ఉన్నప్పుడు పక్క నుంచి వచ్చేసి తొంగి తొంగి చూస్తుంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియదు వాడికి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు చాలా దారుణంగా ఉందండి సరేలేండి ఏదో జరిగిందో జరిగిపోతే అంటుంటాం ఆ పోతే కొంచెం ఎక్కువైంది అనుకోండి అది ఎలా ఉంటుందంటే ఈనాడు ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి ఆలీ గారు పోతే సాధారణంగా ఇటువంటి మీటింగ్స్కి ఎవరు రారు కానీ మనం పిలవగానే మనల్ని మన మాట మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ గిరిబాబు గారు పోతే
నేను ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడిపోయినా కొంతమంది గురించి మాట్లాడవలసిన అవసరం నాకుంది. అదేంటంటే రాఘవేంద్రరావు గారు ఆయన రాలేదు చూసారా. ఇలాగా పిలవగానే వచ్చినటువంటి వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పోతే నేను సాధారణంగా ఇటువంటి మీటింగ్లకు నేను రాను, కానీ నన్ను రమ్మని బలవంతం చేసి మీరు రావాల్సిందేండి అన్నారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చాను. నేను పోతే అందరూ పోతే ఇంకేముంటావురా నువ్వు అని చెప్పి ఈ లాభం లేదంటే ఈ గొడవ లేదా చాలా దరిద్రంగా ఉంది మొదలుపెట్టిన వేళా విశేషంలో ఉందని ఎవరికో సన్మానం చేయాలని పెట్టారు. ఆయనకి సన్మానం, ఈయనకి ఎప్పటి నుంచో సన్మానం చేయాలనుకుంటున్నాం, ఇవాళ కుదిరింది. కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే ఆయనకి సన్మానం చేస్తాం, చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం అని చెప్పాలనుకుంటాడు. మ్యాటర్ ఇది, మ్యాటర్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసరికి మారిపోద్ది. అక్కడ కూర్చొని ఉంటాడు. సోదర సోదరి మళ్ళారా, సన్మానం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇవాళకి దొరికాడు. 20 మంది కలిపి చేస్తాం సన్మానం, ఒకళ్ళు ఇద్దరు కాదు. మీరు ఎవ్వడ కదలదు, ఎక్కడో అక్కడే కూర్చోండి. ఎలా ఉంటుందో చూడండి, సన్మానం మామూలుగా ఉండదు. ఆడికి డౌట్ అంటే సన్మానం అంటున్నాడు, సీరియస్గా చెప్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు అన్నట్టు కూర్చుంటే ఇది ఓ పట్టాన్ని తెలియలేటట్లేదురా అని వాడు పాపాన్ని వద్దులేవా ఇదంతా ఎందుకు గొడవ అని ఒక ఆయన వచ్చి మాట్లాడుతూ, అయ్యా 1965లో ఈ స్టేజ్ మీద ఒకరికి సన్మానం జరిగింది, మరి కారణాలు ఏంటో మనకు తెలియవు, వారు 2 ఇయర్స్ తిరక్క ముందే పోయారు. బహుశా నేను అనుకోవటం 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను. ఇక్కడ ఒకరికి సన్మానం జరిగింది మనకు తెలియదు, 6 నెలలు తిరక్క ముందే పోయాడు. ఇప్పుడు మరి ఈయనకి సన్మానం జరుగుతుంది ఏమో, కుర్చీలోనే పోయాడు వాడు పాపం. ఇటువంటివి సరదాగా మనం ఏదో చెప్పుకుంటా వెళుతూ పో మారి ఉంటుంది. ఇందాక బొబ్బిల యుద్ధం అన్నది చూడండి, బొబ్బిల యుద్ధంలో ఎస్వి రంగారావు గారి ఒకసారి ఇలాంటి విషయాల్లో ఎన్టీ రామారావు గారిని ఎస్వి రంగారావు గారిని మహనీయులు గుర్తు చేసుకోవటం ప్రాతస్మరణీయులు కాబట్టి ఒక్కసారి ఎస్వి రంగారావు గారిని గుర్తు చేస్తూ దాంతో లాస్ట్ బట్ వన్ ప్రోగ్రామ్ లాస్ట్ బట్ వన్ 1 మినిట్ ఒక చిన్న ఐటెం చేసి ముగించేస్తాను. అదేంటంటే ఎస్వి రంగారావు గారు పాండవ వనవాసంలో పాండవుల దగ్గర అవమానం పొందిన తర్వాత చెప్పిన డైలాగ్ ఇది. అద్దంలో చూసుకుని దురభిమాన దుర్యోధన, ఆభీముని భీషణ వాక్యాల నుండి ప్రళయకాలం ఏక గర్జితములై నీ గుండెలను తుత్తులేని జయిస్తున్నవి కదూ, ఆ యుధిష్ఠను విభుసమన బోధన నీ వ్యతిత హృదయం యొక్క మరణాఘాతములైనవి కదూ, చతుర్సముద్ర వేలావలిత భరణి పట్టభద్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడవు, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవమా, ఎక్కడ నీ హంసధులికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు, ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుతుడవు నీవే అభాగ్యుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన, నీకు మరణమే మేలా, నీకు మరణమే మేలు సుయోధన. ఇది ఈశ్వరంగారు గారు. దీంతో ఇప్పుడే ఇక్కడ చూసినప్పుడు ఇందాక నేను వచ్చే ముందు ఒక చిన్న ఏవి చూశాను, అదేంటంటే మెంటల్ రిటార్టెడ్ బాయ్స్ కూడా ఈ హుదుత్ బాధితులకి ఎలా సహాయపడ్డారనే దాని మీద నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అది నేను చేయాలనుకునేది. అది దీనికి కన్వర్ట్ చేస్తే చెప్తాను. ఓ ఫాదరు ఫస్ట్ వైఫ్ సన్, వీడు మెంటల్ రిటార్టెడ్ బాయ్, వాడికి తెలియదు ఇంట్లో ఏవో తప్పులు చేస్తుంటాడు, వాళ్ళ ఫాదర్ అన్నీ మరణిస్తాడు కానీ ఒకరోజు డబ్బులు తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకుని వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వీడిని కోపడేటప్పుడు ఎలా ఉంటుంది ఆ సీక్వెన్స్ అనేది అది మీరు చూడండి. నానా నానా, నువ్వు ఎందుకు పిలిచావు నాన్న నన్ను, కొట్టావా, నేనేం తప్పు చేయలేదు నానా, నేను అమ్మ ఏం చెప్తే చేస్తాను నానా, నేను
తమ్ముళ్ళు వాళ్ళు తీసుకొచ్చి బయటికి తీసుకెళ్ళి కొడతారు నాన్న నన్ను. నేను అసలు పట్టించుకోలేనా నాన్న, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయకు నాన్న, నీ పుట్టి ఉంటుంది నాన్న, ప్లీజ్ నాన్న నన్ను పంపించేది నాన్న ప్లీజ్. మన తీసుకెళ్ళిన డబ్బులు ఏం చేసావురా? మొన్న ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన డబ్బులు ఏం చేసావు చెప్పు. చెంపడాలు వెళ్ళేస్తాను విధవ, ఎన్నేం సహిస్తాను నిన్న. నేనేం చేయలేదు నాన్న, నువ్వు నన్ను ఊరుకూరుకునే కొడతాను, ఇంట్లో నుంచి పంపిస్తానంటున్నావు నాన్న. డోంట్ సెండ్ మీ అవుట్ డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. ఇంట్లో డబ్బులు తీసుకుని అందరూ తుఫాను బాధితులకు ఇస్తుంటే నేను కూడా తీసుకెళ్ళి ఇచ్చా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.